బ్రేకింగ్ న్యూస్, విషాదం. బుడమేర్లో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యమైంది. పండుగ రోజు శనివారం రాత్రి బుడమేర్లో పనికృష్ణ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనికృష్ణ గల్లంతయ్యాడు. వాహనంలో బయలుదేరి వెళ్ళాడు. ఆ వాహనం మాత్రమే తర్వాత బుడమేరు వరదల్లో కనిపించింది. పనికృష్ణ అక్కడెక్కడ కనిపించలేదు. ఒక రూటు, వేరే రూటు వెళ్ళు, బుడమేరు వద్దు అని, బుడమేరు రూట్లో వద్దు అని అతని బంధువులు చెప్పినప్పటికీ కూడా పనికృష్ణ వేరే రూట్లో వచ్చాడు. దీంతో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో కార్తో సహా కొట్టుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న పనికృష్ణ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తా. ఈ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. గన్నవరం మండలం కేసరిపల్లి దగ్గర పనికృష్ణ కొట్టుకుని వెళ్ళిపోయాడు. అదే ప్రదేశంలో దగ్గరలోనే పనికృష్ణ మృతదేహం లభ్యమైనట్టుగా తెలుస్తోంది. మచిలీపట్నానికి చెందిన ఫణికుమార్ హైదరాబాద్లో ఉంటూ వినాయక చవితికి స్వగ్రామానికి వెళ్ళాడు. గన్నవరంలోని బంధువుల ఇంటికి కారులో వెళ్ళాడు ఫణికుమార్. తిరిగి వెళుతూ ఉండగా బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోందని, విజయవాడ మీదుగా వెళ్ళమని బంధువులు సూచించారు. అయినా వినకుండా కేసరపల్లి, ఉప్పులూరు, కంకిపాడు మీదుగా వెళ్తానని చెప్పాడు ఫణికుమార్. బుడమేరు ప్రవాహానికి కారుతో సహా కొట్టుకుపోయాడు. కారు మాత్రం ఒక చోట చెట్టుకు చిక్కుకుని కారు ఒక్కటే కనిపించింది, వాహనం మాత్రమే కనిపించింది. కానీ ఆ వాహనంలో ఆ రోజు కనిపించిన వాహనం రెండో బాక్స్లో మీరు చూస్తున్నది. మొదటి బాక్స్లో కనిపిస్తున్న పనికృష్ణ హైదరాబాద్లో ఉంటున్నాడు. వినాయక చవితికి సొంత ఊరు వెళ్ళాడు. ఆ తర్వాత తిరిగి వచ్చే క్రమంలో చుట్టాలింటికి వెళ్ళాడు. బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి హైదరాబాద్ బయలుదేరాడు. విజయవాడ నుంచి వెళ్ళమని చెప్పినప్పటికీ వేరే రూట్లో పనికృష్ణ వచ్చాడు. ఆ బుడమేరు ఉధృతికి పనికృష్ణ కారుతో సహా కొట్టుకు వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి పనికృష్ణ కోసం గాలించారు. నిన్న ఉధృతంగా పనికృష్ణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు రెస్క్యూ పడవలతో, బోట్లతో. ఈరోజు పనికృష్ణ మృతదేహం లభ్యమైంది. దీంతో పనికృష్ణ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే నిన్న తెల్లవారుజాము మొన్న రాత్రి గల్లంతైనటువంటి ఫణికృష్ణ మృతదేహం అయితే ప్రస్తుతం కేసరపల్లి, అతను ఎక్కడైతే కారు గల్లంతైందో అదే ప్రాంతానికి సమీపంలో అతని మృతదేహాన్ని గుర్తించినట్లు తెలుస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతని బాడీని బయటికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముఖాన్ని అంటే కుటుంబ సభ్యులు పిలిపించి ఆ బాడీని ట్రేస్ అవుట్ చేయబోతూ ఉన్నారు. ప్రస్తుతానికి బాడీని ప్రస్తుతం బయటికి అయితే తీయడం జరిగింది. ఫణికృష్ణ వాస్తవంగా ఆ రోజు ఘటన జరిగిన రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు. కానీ తర్వాత అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వినాయక చవితికి ఆయన సొంత ఊరు మచిలీపట్నం వచ్చారు. మచిలీపట్నం వచ్చిన తర్వాత అదే రోజు సాయంత్రం గన్నవరంలో తన కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్ళి అక్కడ ఉండిన తర్వాత ఆయన తిరిగి మచిలీపట్నం వెళ్ళడానికి కంకిపాడు మీదుగా, కేసరపల్లి నుండి కంకిపాడు మీదుగా మచిలీపట్నం వెళ్ళాలనుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుందని అక్కడ స్థానికులు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా ఆ కారుతోనే బుడమేరు దాటే ప్రయత్నం చేస్తే ఒక్కసారిగా ఆ ప్రవాహానికి ఆ కారు అంతా కూడా కొట్టుకుపోయిన నేపథ్యం. అయితే కారు ఒక చోట ఆగిన సందర్భంలో ఫణికృష్ణ తన స్నేహితులకి ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. ఫోన్ చేసి తాను ఇలా చిక్కుకుపోయాయని చెప్పినట్టు తెలుస్తుంది. మేము వస్తున్నామని వాళ్ళు కూడా సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. అయితే తర్వాత ఫోన్ ఇంకా వాటర్లో మునిగిపోవడంతో స్విచ్ ఆఫ్ అయినట్టు తెలుస్తుంది. తర్వాత ఆయన మృతదేహం కోసం నిన్నంతా గాలించారు. ఈరోజు ఆ కారు ఎక్కడైతే ఆగిందో కారు సమీపంలోని ఒక కిలోమీటర్ దూరంలోనే మృతదేహాన్ని అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ట్రేస్ అవుట్ చేశాయి. కుటుంబ సభ్యులు ప్రస్తుతం అక్కడ చేరుకుంటున్నారు. చేరుకున్న తర్వాత బాడీని చూపించి వాళ్ళు పనికృష్ణ మృతదేహం వాళ్ళు ఫైనల్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. వాస్తవంగా ఇక్కడ కొన్ని రకరకాల ఊహాగానాలు, ప్రచారాలు అయితే ఇక్కడ వస్తూ ఉన్నాయి. ఫణికృష్ణ ఎందుకు వారించిన, అక్కడ స్థానికులు వారించిన ఎందుకు అదే రూట్లో వెళ్ళాడు, ఏదైనా ఉద్దేశపూర్వకంగా ఆయన సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకునే అటు వెళ్ళారా లేదా అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఫ్యామిలీకి సంబంధించినటువంటి వివాదాలు కూడా ఉన్నాయని ఒక చర్చ నడుస్తుంది, ఒక ప్రచారం కూడా నడుస్తుంది. అయితే దీనిపైన పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సిన ఉంది. ఫ్యామిలీ డిస్ప్యూట్ కూడా ఉంది, భార్యాభర్తల మధ్య కొంత ఇష్యూస్ ఉన్నాయని కూడా చెబుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాబట్టి విచారణ తర్వాత పూర్తి వివరాలు చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. వాస్తవంగా బుడమేరు 3 రోజుల నుంచి ఉధృతంగా పొంగుతుంది. అయినప్పటికీ అక్కడ రాకపోకలు బంద్ అయిపోయి కానీ ఫణికృష్ణ వారించిన వెళ్ళిపోయాడంటే దానికి ఏదైనా బలమైన కారణం ఉంటుందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే బాడీని బయటికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు చూపించిన తర్వాత, నిర్ధారించిన తర్వాత మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి పోస్టుమార్టం నిర్వహించే అవకాశం కనబడుతుంది. అయితే ఇక్కడ
ఫణికృష్ణ అంతకుముందు ఎవరితో మాట్లాడారా, లేకపోతే ఫ్యామిలీతో అంతకుముందు ఎవరు మాట్లాడారా, ఇవన్నీ సంబంధించిన కాల్ డేటా కూడా తీసుకునే అవకాశం కనబడుతూ ఒకవేళ ఫ్యామిలీ ఇష్యూ అయితే ఏం జరిగిందనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేసే అవకాశం ఉంది, లేకపోతే ఫణికృష్ణ సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే ఎవరైనా అంటే రాజేష్ ఫణికృష్ణ అక్కడ చిక్కుకున్నప్పుడు ఎవరికో ఫోన్ చేశాడు అని అంటున్నారు కదా, సో పోలీసులు అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటే ఫణికృష్ణ ఎవరికి ఫోన్ చేయడు, సో ఫోన్ చేసిన మాట వాస్తవమేనా? అదే ఇక్కడ రకరకాల 2-3 రకాల వెర్షన్స్ వినబడుతున్నాయి రోహిత్, ఎందుకంటే ఫోన్ చేశాడని చెబుతున్నారు కానీ ఆ స్నేహితుడు మాత్రం ఇప్పటివరకు ఎవరైతే చేశారో ఆ పోలీసులకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. మరోవైపు అతనే వెళ్ళాడు, అతనే ఉద్దేశపూర్వకంగా వెళ్ళాడు, వారించినా వెళ్ళాడని కొంతమంది చెప్తున్నారు. ఇంకొక కోణం ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ భార్యాభర్తల మధ్య కొంత ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆయన సూసైడ్ చేసిన ప్రయత్నం చేయడానికి వెళ్ళడానికి కొంతమంది ఉన్నారు కాబట్టి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బాడీ ఈరోజు దొరికింది కాబట్టి పూర్తి స్థాయిలో ఈరోజు సాయంత్రం లేదా రేపు పూర్తి వివరాలు పోలీసులు అయితే వెల్లడించే అవకాశం కనబడుతుంది. మరోవైపు గన్నవరంలో వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించే అవకాశం కనబడుతుంది. అక్కడ ఏమైనా వాళ్ళతో ఏమైనా మాట్లాడారా ఏంటనే దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. బయలుదేరే ముందు బంధువులతో ఏదైనా మాట్లాడా, ఈ విషయాలు ఏమైనా మాట్లాడా, ఫ్యామిలీ విషయాలు కానీ లేదంటే జీవితం మీద జరుగుతుంది ఇలాంటి విషయాలు ఏమైనా మాట్లాడా? ఆ విషయాలు ఇంకా విచారణ చేస్తున్నారు. పోలీసులు అయితే అధికారికంగా ఎక్కడా అయితే విషయాలు చెప్పట్లేదు. అనధికారికంగా మనకొస్తున్న సమాచారం ప్రకారం అయితే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయనేది ప్రధానంగా నడుస్తున్న చర్చ. భార్యాభర్తలకు ఇష్యూస్ ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి ఆయన సూసైడ్ చేసిన ప్రయత్నం చేశాడనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి ఇష్యూ కాబట్టి ప్రస్తుతానికి పోలీసులు ఇంకా కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2-3 వర్షంలో ఏది కరెక్ట్ అనే దాని మీద పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. గన్నవరంలో అక్కడ లాస్ట్ టైం ఆయన వెళ్ళిన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇవి అన్ని విషయాలు ఈరోజు సాయంత్రం లేదా రేపు మీడియా ముందుకు వచ్చి వివరించే అవకాశం ఉంది రోహిత్. రైట్ రాజేష్, ఫణికుమార్ హైదరాబాద్లో ఉంటూ వినాయక చవితికి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నిన్న ఫణికృష్ణ హైదరాబాద్కి బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వస్తున్న సమయంలో దారిలో బంధువుల ఇంటికి కూడా వెళ్ళాడు. బంధువుల ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కారులో బయలుదేరి వస్తున్న సమయంలో బంధువులు బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది, విజయవాడ నుంచి తిరిగి వెళ్ళమని చెప్పినప్పటికీ కూడా తను వినకుండా వేరే రూట్లో మరో రూట్లో వచ్చాడు కంకిపాడు మీదుగా. ఆ సమయంలో బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది, దాంతో కారుతో సహా కొట్టుకుని వెళ్ళిపోయాడు. నిన్న తెల్లవారిన తర్వాత ఆ కారు మాత్రమే అక్కడ కనిపించడంతో ఆందోళన చెంది ఆ కారు అంతా వెతికారు. ఆ తర్వాత అది ఫణికృష్ణకు చెందిన కారుగా గుర్తించారు, కానీ ఫణికృష్ణ ఆచూకీ తెలియలేదు. ఈరోజు ఫణికృష్ణ మృతదేహం దొరికింది, ఫణికృష్ణ చనిపోయాడు అని తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఫణికృష్ణ స్నేహితులు బంధువులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.